Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు మిగిలేది కాళ్ళు నొప్పులేనా? ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ చర్చే నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలని కూడగడతానని గతంలో పదే పదే ప్రకటించి తీరా వారాహి యాత్ర మొదలుపెట్టగానే రూటు మార్చేసి ఇప్పుడు తానే సీఎం అవుతానంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్న తీరు ఆయన పేరు మార్మోగేలా చేస్తోంది. ఇదే క్రమంలో కాపు నేత ముద్రగడ సైతం వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పొడికి మద్దతుగా రంగంలోకి దిగి పవన్ను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సమయంలో పవన్ కంటే ముందే యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ యువనేత నారా లోకేష్ తన యాత్ర కొనసాగిస్తున్నా దాని ప్రభావం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పాదయాత్రలో లోకేష్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ రాష్ట్రంలో రాజకీయాన్ని తన వైపు మళ్లించుకోవడంలో మాత్రం విఫలమైనట్లే కనిపిస్తోంది. పవన్ కంటే ముందే యాత్ర ప్రారంభించినా పవన్ తరహాలోనే వైసీపీ ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ టార్గెట్ చేసుకుంటూనే వస్తున్నా లోకేష్ యాత్రకు మాత్రం ఆశించిన మైలేజ్ రాకపోగా ఇప్పుడు అసలు కొనసాగుతుందా లేదా అన్నట్లుగా తయారైంది. దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తొలి రోజు నుంచే కాకరేపుతున్నారు. ముఖ్యంగా పొత్తులపై గతంలో మాట్లాడిన మాటలకు భిన్నంగా పవన్ స్పందిస్తున్న తీరు, వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్న తీరు అధికార పార్టీకి మంట పుట్టిస్తున్నాయి. దీంతో అధికార వైసీపీ నేతలు సైతం పవన్ను టార్గెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పవన్ టార్గెట్ చేసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి వెంటనే తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పవన్ స్పందించకపోవడంతో తన విమర్శల దాడి కొనసాగించారు. కానీ లోకేష్ మాత్రం పాదయాత్రలో భిన్న వర్గాలను కలిసి వారికి టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామన్న దానిపై హామీలు ఇచ్చుకుంటూ సాగిపోతున్నారు. అన్నింటికంటే మించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పాదయాత్రపై ప్రత్యర్థి పార్టీలు కానీ ఇతర ప్రాంతాల ప్రజల ఫోకస్ కానీ ఉండేలా చూసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే లోకేష్ పాదయాత్ర పూర్తయినా టీడీపీకి అసలు మైలేజ్ రాకపోగా ఆయనకు కాళ్ళ నొప్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి.